గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫుడ్ బ్యాంక్ కేంద్రాన్ని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పేదవారికి కడుపు నింపితే దైవానికి సేవ చేసినట్లేనని సజ్జల వ్యాఖ్యానించారు. సీఎం జగన్ స్ఫూర్తితో పేదవాళ్లను ఆదుకునేందుకు పలువురు నాయకులు ముందుకు వస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ ఫుడ్ బ్యాంక్తో గుంటూరు ఆకలి లేని నగరంగా మారుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ ఫుడ్ బ్యాంక్ కార్యక్రమం రాష్ట్రమంతా జరగాలన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్ హాజరయ్యారు. త్వరగా కొంచెం కోఆర్డినేటెడ్గా సమన్వయంగా చేసుకోగలిగితే గుంటూరు నగరం ఆకలి లేని నగరంగా మారడమే కాకుండా తర్వాత రాష్ట్రమంతా కూడా ఇది విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మీ గుంటూరు ఆదర్శప్రాయంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాం. సహజంగానే దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మనోవరకు ఇలాంటి ఆలోచన వచ్చినా, మా నాయకులకు ఎవరికైనా ఇలాంటి ఆలోచన వచ్చిందన్నా, మాకెవరికన్నా వచ్చిందన్నా, వీటన్నిటికీ స్ఫూర్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక ప్రభుత్వంలోకి రాకముందు నుంచి, ఈరోజు కాదు, పాదయాత్రలో కూడా మేము చూసాం, ఎక్కడైనా చిన్న ఇది ఎవరికన్నా వచ్చినా ఎక్కడ బయట తెలియకుండా, ఎక్కడ బయట ప్రకటించకుండా వాళ్ళకి కావాల్సిన సహాయం చేయించి పంపించేవాళ్ళు, లేదా తన చుట్టూ ఉండే వాళ్ళకి చెప్పి చేయించేవాళ్ళు. అదేదో పేరు కోసమో దానికోసమో కాదు, మన చేతనైంది మనం సహాయం చేద్దాం అనేది.